మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనే విషయం ప్రతి ఒక్కరు గమనించి సేంద్రియ ఎరువులతో సాగు చేసే ఆకుకూరలు కూరగాయలు ఉపయోగించి ఆరోగ్యంగా ఉండాలని ప్రకృతి వ్యవసాయ బాపట్ల ఏడీఏ డివిజన్ మాస్టర్ ట్రైనీ ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరు రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసే ఆకుకూరలు కూరగాయల ప్రత్యేక స్టాల్ సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన పూర్వీకులు సేంద్రియ ఎరువులు ఉపయోగించి వాటి ద్వారా పండించిన కూరగాయలు తిని ఎన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం డిప్యూటీ తహసీల్దార్ మునిపల్లి శివయ్య, మండల వెటర్నరీ డాక్టర్ మౌనిక, వెలుగు ఎంపీఎం సందీపం రాంబాబు, యూనిట్ ఇన్ఛార్జ్ ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చెప్పమ్మా. నా పేరు విక్టోరియా రాణి. నేను ప్రియదర్శిని వివో మిత్రా ఎస్హెచ్జిలో సభ్యురాలని. 4 ఇయర్స్ నుంచి మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ప్రస్తుతం నేను చంపాడు ఐసీఆర్పీగా ఉన్నాను. అయితే ఈరోజు గ్రీవెన్స్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలని మేము అమర్తలూరు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించడం వలన మనకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా తగ్గుతాయి. కెమికల్ వాడితే కనుక చాలా సమస్యలు వస్తాయి. షుగర్లని, బీపీలని, అదర్స్ కెమికల్స్ వాడితే కనుక అనారోగ్య పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. మన పూర్వీకులు కెమికల్స్ లేకుండానే ఎక్కువ వీటిని యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మనమైతే చిన్న వయసులోనే ఇప్పుడు మన వాళ్ళని చూస్తున్నాం, షుగర్లు, బీపీలన్నీ చాలా బాధపడుతున్నాం. ఇక్కడ మేము పండించేవన్నీ ప్రకృతి వ్యవసాయంలోనే, ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలు కూడా మా దగ్గర 9-10 రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి బచ్చల కూర, క్యాన్సర్కి చాలా మంచిది. ఒక్క కట్ట వచ్చి 50 రూపాయలు పడుతుంది మనం బయట తీసుకోవాలంటే. ఇది వచ్చేసి సిలోన్ పచ్చడి. ఇది కూడా గ్యాస్ ట్రబుల్ ఉన్న షుగర్ వాళ్ళకి చాలా మంచిది. ఫ్రీగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డైజెస్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా యూజ్ అవుతుంది. కల కూరగాయలు ఉన్నాయి, చిక్కుళ్ళు, వంగలు, టమోటా, కాకరలు, మిర్చి అన్నీ ఉన్నాయి. మీకేం కావాలన్నా కానీ తీసుకోవచ్చు. ప్రతి మండే ఇక్కడ గ్రీవెన్స్లో మా కూరగాయలు మేము పెట్టడం జరుగుతుంది. తీసుకుని వాడుకోండి, ఆరోగ్యం కాపాడుకోండి. మన ఆరోగ్యం శ్రీనివాసరెడ్డి. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో బాపట్ల ఏడీఏ డివిజన్కి మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ అమర్తలూరు మండలంలో మనకి 2 యూనిట్లు ఉన్నాయండి. పేపర్రు, ఎలవర్రు 2 గ్రామాలు కలిపి 1 యూనిట్, తర్వాత గోవాడ, కూచిపూడి, అమర్తలూరు ఈ 3 గ్రామాలు 1 యూనిట్ అండి. ఈ 6 5 గ్రామాల్లో మనకి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో కూరగాయలు, ఆకుకూరలు, అలానే కొన్ని వరి పొలాలు కూడా పండిస్తున్నారు సార్. మీకు ఎవరైనా కావాలనుకుంటే ప్రతి సోమవారం ఇక్కడ గ్రీవెన్సెల్కి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెడతాము. అందరూ వచ్చి ఇవన్నీ కొనుక్కొని వాళ్ళందరూ తిని వాళ్ళ ఆరోగ్యం కాపాడుకొని, అలానే వాళ్ళు కూడా వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్న స్థలంలో పండించుకోవాలని, వాళ్ళందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. మీరు వీటి రేట్లు ఎలా ఫిక్స్ చేసుకుంటున్నారు? మామూలుగా మార్కెట్లో రేట్ కంటే ఇది కొంచెం ఎక్సెస్ ఉంటుంది. మీరు రేట్లు ఎలా ఫిక్స్ చేస్తారు?